కరోనా కారణం చూపి తొలగించిన 158 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర ఏఐటీయూసీ నగర కార్యదర్శి కేవై రాజా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ తిరుపతి నగర కార్యదర్శి రాజా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ గార్డెనింగ్ స్వీపర్స్ గా 158 మంది కాంట్రాక్ట్ ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించేవారని, కరోనా సమయం కంటే ముందు కాంట్రాక్ట్ అయిపోయిందని, కరోనా తగ్గేంత వరకు 3 నెలలు విధులకు దూరంగా ఉండాలని, తరువాత విధులకు చేర్చుకుంటామని వైస్ ఛాన్సలర్ నమ్మబలి కారని, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాలని అడగగా ఎటువంటి స్పందన లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి 14 మాసాలు పూర్తి అయినప్పటికీ బీసీ గారు, రిజిస్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎడిటి రామచంద్రరెడ్డి గారు, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి గారు కాంట్రాక్ట్ ఇచ్చిన మాట ఇంతవరకు నిలబెట్టుకోలా. అయితే వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ కాంట్రాక్ట్లు పట్టుకోకపోగా ఆగస్టు నెల 19వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ఈ రోజుకి 41 రోజు పూర్తి అవుతా ఉన్నది. 41 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో వినూత్న రీతిలో కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు అన్ని చేసినప్పటికీ బీసీ గారి చర్చిలకు ఆహ్వానించి చర్చిల్లో ఆయన మాట్లాడిన విధానం సరిలేదని, మా నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తాం, మీరు ఎప్పుడైతే మాకు పని కల్పిస్తారో ఆ రోజే మీ పెంట్ చేస్తామని చెప్పేసి చర్చిల్లో చెప్పడం జరిగింది. బీసీ గారు సానుకూలంగా స్పందించినప్పటికీ ఇంకా కాలయాపన చేస్తున్నారో, వీలైనంత వరకు తొందరగా ఎవరైతే కాంట్రాక్ట్ నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకి పని కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని, అదేవిధంగా రేపు నెల 2వ వారంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కలుపుకొని దాదాపు 2000 మందితో యూనివర్సిటీ శాంబర్ను ముట్టడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతవరకు రానియకుండా ఈ ప్రభుత్వ అధికారులు, పాలనా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వాళ్ళు పని కల్పించాలని చెప్పేసి ఈరోజు శ్రీ 2వ రోజు శనివారం కాబట్టి ఈరోజు నామాలు పెట్టుకునేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం.